ఉరేసుకున్న పురుగుల మందు తాగిన చివరకు కరెంట్ షాక్ కొట్టిన ప్రాణం పోకపోవచ్చేమో కానీ కొన్ని ట్రావెల్స్ బస్సులు ఎక్కితే మాత్రం చావు గ్యారంటీ. కాలం చెల్లిన డొక్కు బస్సులు, అనుభవం లేని బస్సు డ్రైవర్లు ప్రయాణికుల రక్తం పీల్చేలా ఛార్జీలు. బస్సు గమ్యం చేరుతుందో లేదో గ్యారంటీ లేకున్నా ప్రమాదం జరగటం, ప్రాణాలు పోవటం ఖాయం. హుమ్నాబాద్ లో జరిగిన సంఘటన మరోసారి ఇదే విషయాన్ని రుజువు చేసింది. పైపై మెరుగులత్తిన డొక్కు బస్సులు, మందు కొట్టి బస్సు నడిపే డ్రైవర్లు, అడ్డగోలు ఛార్జీలతో నిలువు దోపిడీ, ప్రయాణికులు చస్తున్నా పట్టించుకుని మేనేజ్మెంట్. నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ తీరిది. రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. అధికారులకు లంచాలు ఇస్తారో మరో రకంగా మేనేజ్ చేస్తారో కానీ ప్రయాణికుల్ని అడ్డగోలుగా దోచేస్తారు. కాలం చెల్లిన బస్సులకి కలర్ వేసి కలరింగ్ ఇస్తారు. ఒక్క బస్సుతో మొదలైన సంస్థ ఇలాంటి అడ్డగోలు దోపిడీతో అనతి కాలంలోనే నాలుగు పదుల సంఖ్యలో బస్సుల్ని నడుపుతాయి. గతంలోనూ పలు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులు అనేక సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని, చనిపోయిన వారిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఈరోజు కావేరీ ట్రావెల్స్ బస్సుది అదే పరిస్థితి. షిరిడి నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు హుమ్నాబాద్ సమీపంలోని చాగూర్ దాబా వద్దకు చేరుకోగానే బస్సు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. 10 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా తగలబడింది. ఈ మంటల్లో ఓ చిన్నారి సజీవ దహనం అయ్యాడు. 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట ప్రమాదానికి రకరకాల కారణాలు చెప్పినా బస్సులో ఉన్న తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు కర్ణాటక పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారు నరకం అనుభవిస్తున్నారు. 6:30 అట్లా అయింది. ఇక్కడ నుండి ఒక 150 కిలోమీటర్స్ లోపు షార్ట్ సర్క్యూట్ అయింది బస్సు. డ్రైవర్ వాళ్ళు తొందరలో అందరినీ లేపేసి అందరినీ బయటకు పంపించేశారు. మేము ఇంకొక పిల్లోడు కూడా పాపం దాంట్లోనే ఉండిపోయింది. జస్ట్ 3 ఇయర్స్ బాబు లోపలే ఉండిపోయింది, కాలిపోయింది. 10 మినిట్స్ లోపు మొత్తం అంతా ఎక్కడెక్కడ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది బస్సు అంతా. దవాఖాన చెప్పారు, అక్కడ ఇంగ్లీష్ అని చెప్పారు. కొత్త అంటే మీకు మేలుకు ఉందా ఇన్సిడెంట్? సార్ మరి ఎట్లా కాలిపోయింది చెప్పండి. పట్టుక సందర్భం సార్, వెళ్ళిపోయి ఒక మనిషి చూద్దాం అంతే. ఆ మట్టి కూడా సార్ తల్లి మళ్ళీ బస్సు దిగేటప్పుడు కూడా ఒకళ్ళొకరు ఇబ్బంది అయిపోయింది సార్. ఆడ సెల్ ఫోన్ చార్జర్ సాకెట్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తేలింది. సాధారణంగా ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగితే సాకెట్ వరకే కాలిపోతుంది. అలాంటిది 10 నిమిషాల్లోనే బస్సు మొత్తం కాలిపోయిందంటే ఈ బస్సు నిర్వహణ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు ప్రమాదం తెల్లవారాక జరగడంతో ప్రయాణికులు బయటపడ్డారు. అదే ఏ అర్ధరాత్రిలో జరిగితే పరిస్థితి ఏంటి? బాల్యం ఘటన తర్వాత బస్సులో అద్దాలు పగలగొట్టే సుత్తి, అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ఆర్టీఏ అధికారులు కూడా కొద్ది రోజులు హడావడి చేసి వేరే లెవెల్లో యాక్షన్ చేశారు. 4 రోజులు పోగానే ఎవరి దారి వారిదే. ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సులో అద్దాలు పగలగొట్టే సుత్తి గాని, మంటల్ని ఆర్పే యంత్రాలు గాని లేవు. ప్రయాణికుల్ని దోచుకుని లాభాలు దిగమింగడమే తప్ప వారి భద్రత గురించి ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి ట్రావెల్స్ యాజమాన్యాలు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పారిపోయాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? ఇష్టం వచ్చినట్లు బస్సు నడపడం, ప్రమాదం జరిగితే పారిపోవడం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కామన్ గా కనిపించే వ్యవహారం. అన్నిటికంటే దారుణం ఏంటంటే బస్సు ఎక్కే ముందు కొంతమంది డ్రైవర్లు మందు కొట్టి స్టీరింగ్ ముందు కూర్చుంటున్నారు. ఒక్కో డ్రైవర్ 4-5 రోజులు నిద్ర లేకుండా సంస్థ యాజమాన్యం డ్యూటీ చేయిస్తుందని ట్రావెల్స్ డ్రైవర్లే చెబుతున్నమాట. ప్యాసింజర్ అందరు సేఫ్ సైడ్ ఉన్నారండి. ఒక చిన్న బాబు బాలుడు, వాళ్ళు భార్య తెచ్చిన భర్త ఇచ్చిన భార్య మర్చిపోయిన వాళ్ళు తెచ్చిన జరిగిన ఇన్సిడెంట్ జరిగింది అనుకోకుండా. మిగతా అంతా ప్యాసింజర్ సేఫ్ సైడ్ ఉన్నారు. రెండు అంటే రావడానికి రెండు ద్వారాలు ఉన్నాయి, ఎంత ఉన్నాయి. దానివల్ల ఎఫెక్ట్ పడలేదు. దేవుడి దేవుళ్ళ మాకు కూడా చాలా సంతోషం, ప్యాసింజర్ వల్ల. కానీ ఒక చిన్న బాధ, చాలా బాధ వేస్తుంది చిన్న బాబు వల్ల. ఆర్టీసీ బస్సులు తగినన్ని లేకపోవడం, రైళ్లలో ఖాళీ దొరకపోవడంతో ట్రావెల్స్ ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఫిట్నెస్ లేని బస్సుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా బస్సుల యాజమాన్యాలు తీరు మారడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కనీసం బాధ్యత లేకుండా దొన్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నారు బస్సుల యజమానులు. హుమ్నాబాద్ ప్రమాదంలో చనిపోయిన చిన్నారి ప్రాణాలను కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం తెచ్చివ్వగలదా? ఊరికెళ్దామనే ఉత్సాహంతో ట్రావెల్స్ బస్సులు ఎక్కేవాళ్లు ఊరికి వెళ్లడం కంటే ప్రాణంతో ఉండటం ముఖ్యమని గుర్తించడం అవసరం.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.